మొన్ననే చెప్పాను డాక్టర్లకు సంబంధించి ఒక కన్సల్టెంట్ డాక్టర్లను పెట్టారు మంచిది ముందు అసలు డాక్టర్లకి గవర్నమెంట్ లేవు ప్రైవేట్ హాస్పిటళ్లలో పదిహేను వేలు ఇరవై వేలు మ్యాక్సిమం పాతిక ముప్పై వేలతో కంపేర్ చేసుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్ అంటే బెటరే కాకపోతే అక్కడ మందులు ఇవన్నీ లేకపోతే ఆ ప్రజల బాధ కోపం అంతా కూడా వాళ్ళ మీద చూపెడతా ఉంటారు కాబట్టి అక్కడ మెడికల్ ఫెసిలిటీస్ కూడా జాగ్రత్తగా ఇవ్వండి అనేది ఇంతకుముందు కూడా ప్రస్తావించుకున్నాను అయితే ఈ మొన్ననే దాదాపు వేలాది మందిని కొత్తగా నియమించుకున్నారు అన్ని హాస్పిటల్లో ఇంకోటి రేపొద్దున ఇంకా కొత్తగా కూడా కడుతూ ఉన్నారు ప్రతి ఊర్లో కూడా హాస్పిటల్స్ ఇద్దరిద్దరిని కూడా అపాయింట్ చేయబోతున్నారు అయితే మొన్న పెట్టుకున్నటువంటి డాక్టర్లకి ఇంతవరకు డబ్బులు ఇవ్వట్లేదు మొన్న ఇంకోటి వేరియేషన్స్ ఉత్తరాంధ్ర వాళ్ళకి ఒక జీతం కర్నూలు వాళ్ళకి మరొక జీతం ఇచ్చారంటే ఈ జీతాల్లో వేరియేషన్కి సంబంధించిన సమస్య ఒకటైతే ఇచ్చిన రిక్రూట్ చేసుకున్న వాళ్ళకి జీతాలు ఇవ్వట్లేదు ఇది డాక్టర్లే చెప్తున్నటువంటి మాట ఇక్కడ ఒక డాక్టర్ గారు పెట్టినటువంటిది ఆయన పేరొద్దు రీసెంట్లీ రిక్రూటెడ్ యాజ్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఇన్ కడప డిస్టిక్స్ అండర్ సిఏఎస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఆన్ రెగ్యులర్ బేసిస్ రెగ్యులర్ బేసిస్లో అపాయింట్ చేసి బట్ వీఆర్ గివెన్ కన్సాలిడేటెడ్ పే ఓన్లీ విచ్ ఈజ్ నాట్ దేర్ ఇన్ ప్రీవియస్ రిక్రూట్మెంట్స్ రెగ్యులర్ డాక్టర్లకు కన్సల్డే ఈ పే పేమెంట్ ఇవ్వడం అనేది అంటే మన మిగతా పేమెంట్ల తరహాలో చేయడం అనేటువంటిది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు కన్సల్డేటరీ పేమెంట్ అనేటువంటిది ఇలాగా దాదాపుగా ఆరు వందల అరవై మంది డాక్టర్లకి ఇట్లాగా చేశారు ఇది ఒక ఎత్తు అయితే నాలుగు నెలల నుండి జీతం ఇవ్వట్లేదు ఇది చెప్తున్నటువంటి మాట జీతాలు ఇవ్వకపోవడం సరే కన్సల్డేటెడ్ విషయంలో ఒకటి ముందు ఫస్ట్ ఇట్ల ఇచ్చి తర్వాత పెంచుతారు ఎందుకంటే ప్రిలి ప్రొబిషనరీ పీరియడ్ ఉంటుంది ఆ తర్వాత ఇది ఉంటుంది అట్లా కాకుండా ఇది కంప్లీట్గా గవర్నమెంట్ ఈసారి నియమించుకునే రెగ్యులర్ బేసిస్ అంటే ఓన్లీ కన్సాలిడేటెడ్ అయినా ఈ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ తిరహాలోన పోనీ అది చెప్పాలి వాళ్ళకి నెంబర్ వన్ రెండో దాంట్లో కొన్ని సెలవులు పీఎఫ్లు ఈఎస్ఐలు ఇవన్నీ ఉంటాయి ఈవెన్ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ కాబట్టి అది వాళ్ళు కన్విన్స్ అయిన వాళ్ళు ఉంటారు లేకపోతే వాళ్ళ ఇది వాళ్ళు చూసుకుంటారు రెండో పాయింట్ ఏంటంటే శాలరీస్ ఇన్ టైం పే చేయకపోవడం వేరియేషన్స్ ఉత్తరాంధ్రలో ఒక రేటు మిగతాది ఈ రెండింటిది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు ఇందులో ఉన్నటువంటి లోపాలని అంటే ఇక్కడ మంచి చేస్తూ చెడు చేయించుకోవడం చెడు అనిపించుకోవాల్సినటువంటి అవసరం లేదు ప్రభుత్వం దీన్ని బాధ్యతగా సెట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఆళ్ళ నాని గారు డిప్యూటీ సీఎం గారు కూడా ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ చూస్తున్నారు కాబట్టి దీనికి ఒక క్లారిటీ ఇచ్చితే బాగుంటుంది